హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఫ్యూచర్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫస్ట్గా మనమైతే కోవిడ్ న్యూస్లోకి వెళ్ళిపోదాం జూన్ ముప్పయో తేదీ నుంచి మాల్స్ తెరవబడతాయని అలాగే రాత్రి ఎనిమిది గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని కోయిట్లో చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం క్రమంగా సాధారణ జీవితానికి తిరిగి రావడానికి రెండవ దశ ప్రణాళికను ప్రారంభించాలని కేబినెట్ ఈరోజు తన అసాధారణ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచార వర్గాలు తెలిపాయి అవెన్యూస్ త్రీ సిక్స్టీ మెరీనా మరియు సౌక్ షార్క్ వంటివి కొన్ని పేర్లు పెట్టడానికి కానీ రెస్టారెంట్లు మరియు కేఫ్లకే పరిమితం కాలేదు వీటిలో చాలా ముఖ్యమైనవి కస్టమర్లు భోజనం లేదా కూర్చోలేని కూర్చోలేరు కానీ వారి ఆర్డర్లను తీసివేయడానికి మాత్రమే అనుమతించబడతారు కౌన్సిల్ పాక్షిక నిషేధ సమయాన్ని రాత్రి ఎనిమిది గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు సవరించింది అని ఇక్కడ వచ్చింది ముప్పైవ తేదీ మంగళవారం నుంచి ప్రారంభ సిబ్బందికి మంత్రుల మండలి ఆమోదం తెలిపింది కువైట్లోని మాల్స్తో పాటు జూన్ ముప్పైవ తేదీన ప్రారంభమయ్యే రెండవ దశ ప్రణాళిక యొక్క చట్టంలో మంత్రుల మండలి నిర్ణయించిన కార్యకలాపాలలో పార్కులు మరియు ఉద్యానవనాలు తిరిగి తెరవడం కూడా ఈ ఆ వర్గాలు జోడించాయి చూడండి మిత్రులరా జూన్ ముప్పైవ తేదీ నుంచి అవెన్యూస్ త్రీ సిక్స్టీ మెరీనా మరియు షౌక్ షార్క్ వంటి ఇలాంటివి ప్లస్ రెస్టారెంట్లు ఇంకా కర్ఫ్యూ వచ్చేసి నైట్ ఎనిమిది గంటల నుంచి పొద్దున ఐదు గంటల వరకు అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు మంగళవారం నుంచి ఈ పార్కులు కూడా తెరవబడతాయి అని చెప్తున్నారు కోయిట్లోనే మరో అయితే వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ కోయిట్లో గంటలకు లేడీస్ని ఇళ్ళలోకి పంపించి ఐదు గంటల లేదా పది గంటల పని చేయించుకొని డబ్బులు ఇచ్చి పంపిస్తారు కదా అలా పంపించే ఒక వ్యక్తిని పట్టుకున్నారంట గృహ కార్మికులను గంటకు ప్రతిపాదికను అమ్మడం లేదా నియమించుకోవడం వంటి ఆమె స్థానాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు దేశీయ కార్మిక కార్యాలయంలో పనిచేస్తున్న ఒక భారత కార్యదర్శిని అరెస్టు చేసి సంబంధిత అధికారికి పంపారు ఒక కువైట్ ఆమెను అనుమానించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మరియు అథారిటీ యొక్క ఉపాధి రక్షణ రంగానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయంతో ఫిర్యాదు చేసి ఆమె కోసం ఒక ఉచ్చుని ఏర్పాటు చేసింది ఆమె హవల్లి కార్యాలయంలో ఒక ఇంటిని పనిమనిషిని మరొకరితో భర్తీ చేయడానికి అంగీకరించినప్పుడు ఆమెను అరెస్టు చేసింది గృహ కార్మికుల ధర రోజువారికి హెచ్చు తగ్గులకు లోనవుతుంది మరియు కార్యదర్శి ప్రకారం ఇది నెలకు రెండు వందల దినాలకు కూడా కాల్చివేసింది అందులో నూట యాభై బ్రోకర్ జేబులోకి వెళ్ళింది మరియు యాభై కార్మికులు పిఐఎం ఈ కార్మికుల్లో ఎక్కువ మంది లేరు వ్యక్తిగత గుర్తింపును కలిగి ఉంటారు మరియు వారిలో ఎక్కువ మంది వారి స్పాన్సర్ నుండి పారిపోతారు చూడండి ఈ గంటకు కానీ లేదంటే నెలవారీగా పెట్టుకోవడం కానీ మధ్యలో ఒక బ్రోకర్ అయితే ఉంటాడు కదా ఆ బ్రోకరు నూట యాభై తీసుకొని యాభై చేసి పని పనిచేసే మనిషికి ఇస్తున్నాడు లేదా ఐదు గంటలు పని చేయించుకొని కొద్దిగా వాళ్ళు తీసుకొని కొద్దిగా అతను తీసుకుంటున్నాడు ఇలాంటి ఒక మనిషిని అయితే పట్టుకోవడం జరిగింది మీరు ఎవరన్నా ఇలా పనులకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి మరొక కోవైట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే చమురు రంగంలో ఆయిల్ కంపెనీలలో ఐదు వందల మంది బయట దేశస్తును నియమించడాన్ని కోవైట్ అడ్డుకుంది అని ఒక సమాచారం వచ్చింది దీని గురించి మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం కువైట్ చమురు రంగంలో ఐదు వందల మంది విదేశీ కార్మికులను నియమించుకునే ఒప్పందం నిలిపివేయబడిందని చమురు చమురు మంత్రి ఖలీద్ అల్ ఫడేల్ చెప్పారు ఎందుకంటే ప్రవాసుల సంఖ్యను తగ్గించడానికి మరియు జనాభా సమతుల్యతను తగ్గించడానికి దేశం ప్రయత్నిస్తుంది ఈ ఒప్పందాన్ని పునః పరిశీలించి నిలిపివేశారు అని మంత్రి బుధవారం పేర్కొన్నారు చమురు రంగం యువజాతీయ కార్యకర్తలపై తన విశ్వాసాన్ని నిర్ధారిస్తూ అని ఆయన చెప్పారు ఈ నెల ప్రారంభంలో ఆల్ ఫడేల్ తన దేశం ఇకపై చమురు రంగంలో ప్రవాసులు నియమించదని చెప్పారు కువైట్ ఆల్ ఆయిల్ కంపెనీ బుధవారం ఐదు వందల కువైట్ డిప్లొమా హోల్డర్లను నియమించిందని ఈ ఉపాధి విధానాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చింది చూడండి మన బయట దేశస్తులనైతే ఐదు వందల మందిని నిలిపివేయడం జరిగింది అలాగే ఐదు వందల కువైట్ డిప్లొమా హోల్డర్లను నియమించిందంట ఇది ఇలాగే కొనసాగిస్తారని కూడా చెప్తున్నారు నిలిపివేసిన ఒప్పందాలపై వ్యాఖ్యానిస్తూ ఇది ఆవశ్యకత లేని కాంట్రాక్టులలో భాగమని కంపెనీ తెలిపింది ఈ టెండర్ కరోనా వైరస్ మహమ్మారికి ముందు సెంట్రల్ అడ్యుకేషన్ కమిటీ పంపిన అనేక టెండర్లలో ఒకటి మరియు ఇప్పటి వరకు ఆమోదించబడలేదు అని ఇది తెలిపింది ఐదు వందల మంది విదేశీయులను నియమించే ఒప్పందాన్ని నిలిపివేసినట్లు కంపెనీ తెలిపింది కోవిట్ యొక్క నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ల జనాభాలో విదేశీయులు దాదాపు మూడు పాయింట్ నాలుగు మిలియన్లు ఉన్నారు చూడండి ఇంకా పెట్టరు పెట్ట పెట్టడం కూడా ఐదు వందల మందిని నిలిపివేసినట్లు ఓన్లీ ఈ యొక్క జనాభాను తగ్గించే రంగంలో వీళ్ళు ముందుకెళ్ళి ఆల్రెడీ చెప్పారు కూడా ఏమని కువైట్ ఆయిల్ అయితే ఇకపై బయట దేశస్థలను పెట్టేది ఉండదు అని చెప్పి సేమ్యాస్టీస్ ఐదు వందల మందిని నియమించకుండా వాళ్ళ దేశస్థులను నియమించారు ఇప్పుడైతే మనం బహ్రెన్ న్యూస్లోకి వెళ్దాం బహిరంగ పని నిషేధం జులై ఒకటి నుండి ప్రారంభమవుతుంది చూడండి బయట పనిచేసే వాళ్ళకి మధ్యాహ్నం పని నిషేధం అనేది జూలై ఒకటి నుండి ప్రారంభమవుతుంది మరియు ఆగస్టు చివరి వరకు కొనసాగుతుంది ఈ విషయాన్ని కార్మిక సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తన అధికారిక వెబ్సైట్ సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించింది మంత్రి శాసనం ముప్పై మూడు బై రెండు వేల పదమూడు అమలుపై పర్యవేక్షణ ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు చేసినట్లు మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది వార్షిక నిషేధం జూలై మరియు ఆగస్టు నెలలో మధ్యాహ్నం నుండి సాయంత్రం నా సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ పనిని నిషేధించడం మధ్యాహ్నం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బయట పనిని నిషేధించారంట కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడడం వేడి అలసట మరియు వడదెబ్బకు వ్యతిరేకంగా వారి భద్రతను నిర్ధారించడం మరియు వేసవి సంబంధిత వ్యాధులను నివారించడం మరియు వృత్తిపరమైన సంఘటనలను దృష్టిలో ఉంచుకోవడం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు తేమ మానవ హక్కుల సూత్రాలకు రాజ్యం యొక్క నిబంధనకు అనుగుణంగా ముఖ్యంగా సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని అందించాల్సిన అవసరాన్ని గురించి శాసన యొక్క నిబంధనలను పాటించాలని యజమానులు మరియు కార్మికులను కోరుతూ మంత్రిత్వ శాఖ అవగాహన పెంచే ప్రచారాన్ని ప్రారంభించింది చూడండి ఈ ఈ ఎండలో పనిచేయడం వల్ల కొంతమందికి వడదెబ్బ తగలవచ్చు కొంతమందికి ఆరోగ్యం చెడిపోవచ్చు ఇలా కాకుండా మధ్యాహ్నం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ పనిని నిదేశి నిషేధించడానికి జూలై ఒకటి నుంచి ప్రారంభిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు బెహరేన్లోనే ఇంకొక న్యూస్ లెక్క వచ్చినట్లయితే మొహారక్లో ఈ సైక్లింగ్ కానీ ఈ బైక్ బైక్ వెళ్తూ ఉంటారు కదా దానికోసం ప్రత్యేక ట్రాక్ ప్రత్యేక రోడ్డు ఏర్పాటు చేయాలని పార్లమెంట్ ప్రతిపాదనను మొహారక్ మున్సిపల్ కౌన్సిల్ నిరాకరించింది లేదు సపరేట్ ట్రాక్ వేసేది లేదని రోడ్లను పునరుద్ధరించడానికి మరియు కొత్త ప్రాంతాలలో నిర్మించడానికి అనుకూలంగా వీధి మరియు రహదారి బడ్జెట్లను నిర్దేశించడానికి పార్లమెంటరీ కమిటీ తన ప్రాధాన్యతను ఏర్పాటు చేయాలని కౌన్సిల్ సభ్యులు సూచించారు రాబోయే శాసనసభ పాత్రల కోసం ప్రణాళికలు రూపొందించినప్పుడు పార్లమెంటరీ పబ్లిక్ యుటిలిటీస్ కమి కమిటీ మరియు మున్సిపల్ కౌన్సిల్ మధ్య సమన్వయ స్థాయిని పెంచాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు చూడండి ప్రస్తుతానికైతే ఈ సైక్లింగ్ కానీ బై బైకర్ల కోసం కానీ ప్రత్యేక ట్రాక్ అయితే ఏర్పాటు చేసే పరిస్థితి లేదని ఈ కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ నిరాకరించింది బెహరైన్లోనే మరో న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఈ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను బదిలీ పత్రాలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారని ఒక సమాచారం ఇచ్చారు దీని గురించి మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసేలోపు అవసరమైన పత్రాలను పూర్తి చేయాలని విద్యా మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక విద్యా విభాగం రెండు నుంచి పన్నెండు తరగతుల ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు పిలుపునిచ్చింది అవసరమైన పత్రాలు విద్యార్థి ఐడి కాపీ వారి తల్లిదండ్రుల ఐడి కాపీ రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై విద్యార్థుల తుది ధృవీకరణ పత్రం వారి ప్రైవేటు పాఠశాలల నుండి ఉపసంహరణ లేక విద్యార్థి మరియు వారి తల్లిదండ్రుల నివాస వీసా యొక్క కాపీ ప్రభుత్వ రంగంలో పనిచేసే ప్రవాసుల పిల్లలకు విద్యార్థి మరియు వారి తల్లిదండ్రుల నివాస వీసా యొక్క కాపీ కావాలంట జూలై ఆగస్టు నెలలో సర్టిఫికెట్లు జారీ చేయబడే విద్యార్థుల కోసం బదిలీ కోసం అభ్యర్థులను స్వీకరించబడతాయని ఆ విభాగం తెలిపింది చూడండి రెండు వే రెండో తరగతి నుంచి పన్నెండో తరగతి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు విద్యార్థి ఐడెంటి కాఫీ వాళ్ళ తల్లిదండ్రుల ఐడెంటి కాఫీ అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యార్థుల ధృవీకరణ పత్రం అలాగే వాళ్ళ స్కూళ్ళ ప్రైవేట్ స్కూళ్ళల్లో నుంచి ఉపసంహరణ లేక అలాగే బయట దే అంటే ప్రవాసులు బయట దేశస్తులు ఎవరైతే బెహరీన్లు పనిచేస్తూ ఉంటారో ప్రభుత్వ రంగాలలో వాళ్ళు మాత్రమే నివాస వీసా కాపీ తీసుకెళ్ళాలి